సామాజిక సేవకులు చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు నిరుపేద వివాహానికి పుస్తతో పాటు నూతన వస్త్రాలు అందించి ఔదార్యాన్ని చాటారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన ఓ పేదింటి వివాహానికి గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు పుస్తతో పాటు నూతన వస్త్రాలను అందించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, ఎంపీటీసీ శ్రీధర్, ఉప సర్పంచ్ షాడ శ్రీనివాస్, ముదిరాజ్ మండల ఉపాధ్యక్షులు గొడుగు శంకర్, గ్రామాధ్యక్షులు నరసింహులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారి యొక్క ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలు ఎందరైనా తల్లి తండ్రి లేక నిరుపేద కుటుంబాలుండి వారి దృష్టికి తీసుకపోతే వారు సాయం చేయడంలో ముందంజ ఉండి ఈరోజు నామాపూర్ గ్రామం, మా పక్క గ్రామమైన నామాపూర్, ఈ పేదవారు ఉన్నారు. పేదవారికి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో వారు తెలిసి ఆ కష్టాలకే లచ్చిరు కాబట్టి ఆ కష్టం తెలుసుకొని ఈరోజు ఆడపిల్లకు ఒక పుస్తే ఒక చీర ఇవ్వడం అంటే పైసలు అందరికీ ఉంటాయి కానీ సేవ చేసే గుణం కొందరికే ఉంటుంది కాబట్టి అలా చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారు వారికి ఉన్న దాంట్లో కొంత కొంత పేదవారికి పెడితే పేదవారు యాద్ చేస్తే నేను ఒక్కనే తినడం కాదు, పేదవారు సుత కష్టాల నుండి వారేమో తినకుంటుండి నేను తింటే కాదు నా దాంట్లో ఉన్న కొంతనన్నా నేను వారికి సాయం చేస్తానని చెప్పి పెద్ద మనసుతో చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారు సాయం చేయడంలో మన మండలంలో నిరుపేద కుటుంబాలకు బట్టలే కావచ్చు, నిత్యావసర సరుకులే కావచ్చు, పుస్తమట్టలే కావచ్చు, ఇంకా వివిధ రకాల ఎన్నో రకాల కార్యక్రమాలు హాస్టళ్ళ దుప్పట్లే కావచ్చు, హాస్టళ్ళు ఇంకా రకరకాల విద్యా పట్ల కావచ్చు, పేదల పట్ల కావచ్చు, ఎన్ని రకాలుగా చూసుకున్నా ఇప్పుడు చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు అనేది మండలంలో ప్రతి వాళ్ళు ఇలా యాద్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారంటే వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి.